ప్లీజ్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ అందరికీ ఒక మంచి రెసిపీని పరిచయం చేయబోతున్నాను అది ఏంటి అంటే పాలక్ పనీర్ పులావ్ ముందుగా ప్యాన్ పెట్టుకుని దీంట్లో పన్నీర్ని వేయించడానికి సరిపడగా ఆయిల్ వేసుకుందాం ఇలా పన్నీర్ వేయించిన తర్వాత మనం పొలావ్ కూడా దీంట్లోనే చేయబోతున్నాం సో రెండింటికి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి పనీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పాలి ఒకదానికి ఒకటి స్టిక్ అవ్వకుండా ఉండాలి అంటే ఒక అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకుందాం చూసారు కదా చాలా మంచి కలర్ వచ్చింది బాగా వేగాయవి వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో దాల్చిన చెక్క లవంగాలు వేసుకోవాలి ఇది ఫ్లేవర్ మొత్తం ఆయిల్లో పట్టేలాగా ఒక నిమిషం పాటు బాగా వేయించుకుందాం ఇప్పుడు మూడు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి అలాగే బారుగా కట్ చేసిన ఉల్లిపాయ ఒక కప్పు వేసుకోవాలి ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలాగే సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకుందాం ఇది బాగా వేగింది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు వేయించుకుందాం ఇది వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకోవాలి దీంట్లోని వాటర్ కంటెంట్ మొత్తం పోయేలాగా దీన్ని మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం చూశారు కదా బాగా వేగింది కదా ఇప్పుడు దీంట్లో ఒక కప్పు సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి పాలకూరలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఉప్పుని జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకోండి అలాగే రైస్లో కూడా మనం దానికి సరిపడగా ఉప్పు ఉడికేటప్పుడే వేసేసుకుంటే ఇక్కడ దీనికి సరిపడగా ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు క్యారెట్ని బాగా ఉడికించుకుందాం క్యారెట్ ఉడికిన తర్వాత అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇది బాగా కలుపుకొని ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న పాలకూరని ముక్కలుగా చేసి ఇలా వేసుకోవాలి ఇది వేడి నీళ్ళలో కడిగితే చాలా మంచిది ఎందుకంటే దానిలో ఉన్న మట్టి అదంతా పోతుంది ఇలా పాలకూరని వేసాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం దీన్ని దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం పోయేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా పాలకూర బాగా ఉడికింది ఇప్పుడు దీంట్లో ఒక అర టేబుల్ స్పూన్ జాజికాయ పౌడర్ వేసుకోవాలి జాజికాయని తురుముకుంటే ఇలా పౌడర్ లాగా అవుతుంది దీన్ని ఒక అర టేబుల్ స్పూన్ వేసుకుంటే పలావ్కి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా పలావ్లోనే కాదు ఫ్రైడ్ రైస్లో బిర్యానీలో కూడా వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి అలాగే ముందుగా ఉడికించి పెట్టుకున్న ఒక కప్పు బాస్మతి రైస్ని వేసుకోవాలి ఇది రైస్ ఉడికేటప్పుడు దానికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి అలాగే రైస్ పొడి పొడిగా ఉండటం కోసం ఒక నాలుగు ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకుని ఇలా ముందుగానే ఉడికించుకుని పెట్టుకుంటే మనకి పలావ్ చేసుకునేటప్పుడు చాలా త్వరగా అయిపోతుంది ఇలా రైస్ వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని దీన్ని ఒక అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం పసుపు వేయడం వల్ల చాలా మంచి కలర్ వస్తుంది మీరు ఇలా చివరిగా అయినా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే కారం ధనియాల పొడి వేసేటప్పుడే పసుపు కూడా వేసేసుకోవచ్చు ఇలా ఒకసారి స్లోగా కలుపుకోవాలి ఎందుకంటే రైస్ విరిగిపోతుంది కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం దాంట్లో ఉన్న తడి మొత్తం పోయేలాగా ఒకసారి ఉడికించుకున్న తర్వాత మన పన్నీర్ పులావ్ రెడీ అయిపోయింది ఇప్పుడు చివరిగా నిమ్మరసం వేసుకుందాం ఒక హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది ఇలా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోండి చూసారు కదా చాలా కలర్ఫుల్గా ఉంది చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇది లంచ్ బాక్స్కి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందన